ఈ మధ్య కాలంలో నేను చూసిన వర్స్ట్ సినిమా అంటే ఇదే హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ కేజీఎఫ్ అంటే ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ తర్వాత కన్నడ నుంచి అక్కడ సూపర్ స్టార్స్ అంతా తీసిన కబ్జా మూవీ ఈ రోజు ఓల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది టీజర్ అండ్ ట్రైలర్ దగ్గర నుంచే ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వలేకపోయినా ఈ ఫిల్మ్ ఎలాంటి హైప్ లేకుండానే రిలీజ్ అయిందని చెప్పాలి మరి మూవీ ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా ని ఫాలో అవడం మాత్రం మర్చిపోదు ప్రతి మూవీ రివ్యూ ఫస్ట్ అక్కడే అప్డేట్ చేస్తున్నాం సో ఇప్పుడే ఫాలో అయిపోండి ముందుగా స్టోరీ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి శాంతి మార్గంలో పెరిగిన హీరో తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయం వల్ల ఎలా మాఫియాలో చేరాడు అండర్ వరల్డ్ ని ఎలా రూల్ చేశాడు అనేది బేసిక్ స్టోరీ లైన్ ఎక్కడైనా విన్నట్టుందా ఎక్కడో ఏంటి రామ్ గోపాల్ వర్మ గారు అయిన ఫస్ట్ ఫిల్మ్ అయిన శివ నుంచి గాయం సత్య ఇంకా ఆయన కెరీర్ లో వచ్చిన ఎన్నో సినిమాలు తీసుకున్న ప్లాట్ ఇదే దీన్నే మళ్ళీ ప్లాట్ గా తీసుకొని నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా అంటూ వీళ్ళు చేసిన అడావిడి ఇంత కాదు పోనీ స్టోరీలో దొమ్మలేకపోయినా స్క్రీన్ ప్లే తో అయినా మ్యాజిక్ చేశారా అంటే అక్కడ కూడా వర్స్ట్ డీలింగ్ రీసెంట్ టైం లో వచ్చిన వర్స్ట్ స్క్రీన్ ప్లేస్ లో కబ్జాని ఫస్ట్ ప్లేస్ లో పెట్టొచ్చు పోనీ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయినా బాగున్నాయా అంటే అవి కూడా వరస్ట్ యాక్టర్స్ డబ్బింగ్ కూడా వర్స్ట్ గా ఉంది ఎడిటింగ్ అండ్ నెరేషన్ అన్ని వరెస్ట్ మూవీ లో ఉన్న ప్లాట్ రొటీన్ అయినా స్క్రీన్ ప్లేన్ టేకింగ్ తో కొత్తగా ప్రెజెంట్ చేయొచ్చు ఇక్కడ ఏమీ ఉండదు ఏదో వీడియో గేమ్ ఆడినట్టు ఒక విలన్ వస్తాడు వాడిని చంపేయడం కట్ చేస్తే ఎలివేషన్ వాడి కంటే పెద్ద విలన్ వస్తాడు వాడిని చంపేయడం కట్ చేస్తే ఎలివేషన్ వీళ్ళిద్దరి కంటే ఇంకా పెద్ద వేలను వస్తాడు సేమ్ సీన్ రిపీట్ కొంచెం కాకపోతే కొంచెమైన ఆడియన్స్ పై జాలి లేకుండా తీశాడు డైరెక్టర్ అసలు ఈ డైరెక్టర్ ఆడియన్స్ ని ఎంత చిన్న చూపు చూశాడంటే హీరో వైపు ఎన్ని బుల్లెట్స్ వస్తున్నా ఒక్కటి కూడా తగలదు వీళ్ళు కేజీఎఫ్ సిరీస్ ని ఫుల్ గా ఫాలో అయ్యారు కానీ కేజీఎఫ్ లో హీరో కి కూడా డౌన్ ఫాల్ ఉంటుంది హీరో కి కూడా బుల్లెట్స్ దిగుతాయి ఇలాంటి విషయాలన్నీ మర్చిపోయారు అసలు వీళ్ళు ట్రైలర్ లో చూపించిన ఈ షార్ట్ చూడండి ఈ షార్ట్ ట్రైలర్ లో ఎంతసేపు అయితే ఉందో మూవీ లో కూడా అంతేసేపు ఉంటుంది ఏదో ఇంపార్టెన్స్ ఉన్నట్టు ట్రైలర్ లో అలా ఫేడ్ అవుట్ కట్ చేసి చూపించి ఎలివేట్ చేయడం అంత అవసరమా ఫేడ్ అవుట్ కట్ అంటే గుర్తొచ్చింది అసలు ఈ మూవీని ఎడిట్ చేసిన ఎడిటర్ ఎవరో కనిపిస్తే దండేసి దండం పెట్టచ్చు ఇక మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్ కూడా ఏం కొట్టారో తనకే తెలియాలి యాక్చువల్ గా ఈ స్టోరీని అతనికి చెప్పినప్పుడు కేజీఎఫ్ లో వాడకుండా పడేసిన ట్యూన్స్ దీనికి కరెక్ట్ అనుకున్నాడో ఏమో మ్యూజిక్ అనేది సేమ్ ఉంటుంది ఈ మ్యూజిక్ ఎంతైతే వర్స్ట్ గా ఉందో సాంగ్స్ లో లిరిక్స్ కూడా అంతే వర్స్ట్ గా ఉన్నాయి సెకండ్ హాఫ్ లో ఒక ఐటెం సాంగ్ ఉంది యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటే ఒకసారి వినండి లిరిక్స్ అంత వర్స్ట్ గా ఉన్నాయో మీకే తెలుస్తుంది అందులో ఉపేంద్ర గారి డాన్స్ అయితే ఇంకా వరస్ట్ మూవీలో డైలాగ్స్ కూడా చాలా వరస్ట్ గా ఉన్నాయి ఇన్ఫాక్ట్ కేజీఎఫ్ సిరీస్ లో ఏ రిపీట్ అవుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి డైలాగ్ మూవీ నిండా ఎలివేషన్ లో మూవీ మనకే అనిపిస్తుంది వాళ్ళు ఏదో ఎలివేషన్ లో బిజీగా ఉన్నారు మనకెందుకు లేని ఫోన్ తీసి చూసుకుంటాం కొంచెం కాకపోతే కొంచెం ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఉపేంద్ర స్త్రీలు తప్ప ఇంకెవరూ కనపడరు బట్ సిచువేషన్స్ మనకి కనెక్ట్ అవ్వకపోవడంతో వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా వేస్ట్ అయ్యాయి ఇక మిగిలిన వాళ్ళు ఎందుకు వాళ్ళకే తెలియాలి విఎఫ్ఎక్స్ కూడా ఎవరేజ్ గా ఉంది అసలు సినిమా అంతా చీకట్లోనే నడిపించాలని డైరెక్టర్ ఎందుకు టిసో తెలియదు కానీ ఆ డార్క్ కలర్ గ్రేడింగ్ తో ఆడియన్స్ ని చెప్పాలి ఇలా చెప్పుకుంటూ పోతే పాయింట్స్ పాయింట్స్ తప్ప పాజిటివ్ ఏవి కనపడవు ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో నేను చూసిన వర్స్ట్ సినిమా అంటే ఇదే మళ్లీ క్లైమాక్స్ లో పార్ట్ టూ కోసం ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఒక్క సీన్ కి కూడా బ్రేక్ వర్స్ట్ ఒక రివ్యూ లో ఎన్నిసార్లు నేను వర్స్ట్ అనే పదాన్ని వాడుతా అని ఇప్పుడు అనుకోలేదు సో నేను సజెస్ట్ చేయను సరదాకి కూడా చూడమని చెప్పను ఇక తర్వాత మీ ఇష్టం సో గైస్ దట్ ద రివ్యూ ఆఫ్ ది కబ్జా మీరు కూడా మూవీ చూసుంటే ఎలా అనిపించింది కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి డే వన్ కలెక్షన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ థ్యాంక్ యూ